దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో వొడాఫోన్ ఐడియా షేర్లు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ షేర్స్ ఇవాళ లిస్ట్ కాబోతున్నాయి. ఈ ఇష్యూ ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనటువంటి ఒక సంచలనం క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇష్యూకి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, 7 times ఓవర్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఎన్ 18,000 crore ఇష్యూ, అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్కి ఎన్ని షేర్లు అప్లై చేస్తే అన్ని షేర్లు వచ్చేసాయి రిటైల్ కోటాలు. ఇవాళ ఏం చేయాలి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అని ఎక్కువ మందిలో ఒక సందేహం ఉంది. ఎందుకంటే 11 రూపాయలకి ఇచ్చారు, బహుశా 13 రూపాయల దగ్గర లిస్టింగ్ సమయానికి 9:15కి కనుక కనిపిస్తే అమ్మేద్దామనే ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. సో మేబీ నెక్స్ట్ 1 week 12-13 రూపీస్లో ఇది ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మంచి టార్గెట్లు ఉన్నాయి, మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్లో 18 రూపీస్, 21 రూపీస్ ఇలాంటి టార్గెట్స్ని కొన్ని కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నా పర్సనల్ ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్. లిస్టింగ్ గెయిన్స్ కోసం 10% వచ్చేస్తుంది, ఈ లెక్కలు వేసి చేసేవాళ్ళ సంగతి. సరే సరే క్రాంతి గారు, ఏమంటారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ వొడాఫోన్ ఐడియా? మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఇన్ కేస్ ఇన్వెస్టర్స్ కనుక కొంచెం షార్ట్ టర్మ్ గెయిన్స్ కనుక వెళ్తే వాళ్ళు ట్రేడింగ్ పొజిషన్స్ లాగా యూజ్ చేయొచ్చు, కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఇంప్రూవ్ అవుతుంది వసతి గారు వొడాఫోన్ ఐడియాకి. ఏదైతే మన ఇండియాలో ఉన్న టెలికామ్ ఆపరేటర్ ఇప్పుడు 2.5 ఆపరేటర్స్ అన్ని లాస్ట్ 6 months దాకా చెప్పేవాళ్ళం, అంటే ఏంటంటే వొడాఫోన్ హాఫ్ డెడ్ అయింది అని. ఏదైతే రీసెంట్ గా ప్రమోటర్స్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ ఏ రకంగా ఈక్విటీని కన్వర్ట్ చేసిందో, అట్లానే మనం చూసినట్లయితే ఈ ఎఫ్పిఓలో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనేది కంపెనీకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ మీడియం టర్మ్ క్యాష్ క్రంచ్ ఏదైతే ఉందో, వాళ్ళ క్యాపెక్స్ కానీ 5G ప్లాన్స్ కానీ ఈ వచ్చినటువంటి అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చినట్లయితే వసంత్ గారు, నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో మనం చూసినట్లయితే ఈ ఆర్పు పెరగడానికి అవకాశం ఉంది, అంటే కొంచెం టారిఫ్స్ పెరగడానికి అవకాశం ఉంది. లాస్ట్ మనం 3-4 ఇయర్స్ చూస్తే కనుక హై ప్రైసింగ్ వార్ లో వొడాఫోన్ ఐడియా చాలా దెబ్బతింది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మనం 2 పారామీటర్స్ చూడాలి వొడాఫోన్ ఐడియాకి. ఒకటి ఏంటంటే ఏ రకంగా సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతుంది. లాస్ట్ 1-2 ఇయర్స్ కనుక చూస్తే కనుక వొడాఫోన్ ఐడియా యొక్క సబ్స్క్రైబర్ బేస్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది. మొత్తం ఇట్ వెంట్ టు దేర్ కాంపిటీటర్స్, ఎయిర్టెల్ రావచ్చు లేకపోతే జియో కానీ కంప్లీట్ గా డామేజ్ చేసినాయి. సో ఇక్కడి నుంచి ఏ రకంగా సబ్స్క్రైబర్ బేస్ ని నిలబెట్టుకుని ఆ టారిఫ్ పెరిగినప్పుడు ఆర్పు కనుక పెంచుకుంటే కనుక వసంత్ గారు రిలేటివ్ వాల్యుయేషన్ చూస్తే కనుక వొడాఫోన్ ఐడియా అట్రాక్ట్ గా ఉంటాయి లాంగ్ టర్మ్ బేసిస్ లో. అందువల్ల హై రిస్క్ అప్టైట్ ఉండి నేను లాంగ్ టర్మ్ కొంటానంటే వొడాఫోన్ ఐడియాని ఈ ప్రైస్ పాయింట్ లో ఈ ఒడిదుడుకుల్లో నెక్స్ట్ 1 week లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఏమైనా డౌన్ ట్రెండ్ వచ్చినా లాంగ్ టర్మ్ లో ఉండేవాళ్ళు ఇన్వెస్టర్స్ తిరిగి అప్లై చేయొచ్చు, బై చేయొచ్చు వసంత్ గారు. ఇది ఓన్లీ ఫర్ హై రిస్క్ అపటైట్ కి. నెక్స్ట్ ఏంటంటే ఏదైతే వొడాఫోన్ ఐడియా మీద ఉన్నటువంటి ఒక సందిగ్ధత, అంటే ఇది బతుకుతుందా లేకపోతే కంపెనీ కొలాప్స్ అవుద్దా అనేది పోయి నిలబడేటట్టుగా ప్రస్తుతం కనపడుతుంది వసంత్ గారు, క్లారిటీ అయితే ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న ఎవరైతే అమ్మారో షేర్లు వచ్చేసాయి నిన్న అకౌంట్స్లోకి, కాబట్టి అమ్మి ఉంటారు చాలామంది. ఆ అమ్మిన వాళ్ళకి ఇవాళ ఆక్షన్ ఏం లేదు, అవి డెలివరీ ఇచ్చేయచ్చు అనే ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది. రాజేంద్ర గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ ఓవరాల్గా మార్కెట్స్, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి? వసంత్ గారు, అయితే గుడ్ అప్ ఫర్ స్మాల్ క్లారిఫికేషన్, ఎందుకంటే మేము కూడా అప్లై చేశాము. నిన్న 3 o'clock షేర్స్ అయితే వచ్చాయి, బట్ ఎట్ టు బి లిస్టెడ్ అని వచ్చాయండి. సో చాలా మంది ఐ డోంట్ థింక్ దే వాస్ సోల్డ్, మేము కూడా అమ్ముదామని ట్రై చేస్తే అది బ్రోకర్స్ దే డిడ్ టేక్ బికాస్ ఎట్ టు బి లిస్టెడ్ వచ్చిందని. కాబట్టి అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock సెల్లింగ్ ని యాక్సెప్ట్ చేసేసింది, F&O స్టాక్ కాబట్టి సెల్లింగ్ ని యాక్సెప్ట్ చేసేసింది. సెల్లింగ్ యాక్సెప్ట్ చేయలేదు వసంత్ గారు, మాకైతే యాక్సెప్ట్ అవ్వాలి మా బ్రోకర్ దగ్గర అయితే, బికాస్ దే ఆర్ ఇన్ ఆల్మోస్ట్ లాక్ ఇన్. అమ్మినట్లుగా మనకి మెసేజ్ పెట్టారు, ఏమవుతుంది ఏమిటి పరిస్థితి అని. అది షార్ట్ సెల్లింగ్ కింద బహుశా వాళ్ళు అది ట్రీట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ ఒకవేళ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతే కనుక ఈరోజు షేర్స్ 3 o'clock కి రిలీజ్ అయిపోయింది. అది కరెక్ట్, ఈరోజు ఈరోజు డెలివరీ వెళ్ళిపోతుంది. యా, అమ్మగలిగిన వాళ్ళు దే ఆర్ లక్కీ అని చెప్పి. కరెక్ట్, రైట్ రైట్. సో నిన్న నిఫ్టీ పరంగా మనం చూస్తే ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. సో మనకి ఏంటంటే వొలటాలిటీ అనేది తగ్గిపోయింది. సో నిన్న మనకి విక్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ లోస్ కి రావడం చూసాం. ఎప్పుడు కూడా విక్స్ అరౌండ్ 10-11 ఉన్నప్పుడు వొలటాలిటీ అనేది కొద్దిగా చాలా తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ ఈ 200 పాయింట్స్ వొలటాలిటీ అనేది ఉండదు. సో విక్స్ పెరిగితే గానీ మళ్ళీ అగైన్ ఒక బిగ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపించలేదు. సో టిల్ దెన్ ఒక కన్సాలిడేషన్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 22,503 ఏదైతే గ్యాప్ అనుకుంటున్నా అది ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఉంటుంది. నిన్న కూడా ఒక హైయర్ హై అటెంప్ట్ చేసినప్పటికీ క్లోజింగ్ వాజ్
అరౌండ్ 22,400 అండ్ ప్రాబ్లీ 22,198 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు మల్టీ డేస్ లో. అండ్ దాని తర్వాత 22,318 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉంటుంది, అంటే ఒక నేరో రేంజ్ నుండి మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఆ రేంజ్ 22,300 నుంచి 22,500 గా చెప్పుకోవచ్చు. అండ్ ఎనీ సైడ్ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ ఉంటే కనుక 150-200 పాయింట్స్ ఈచ్ సైడ్ కూడా మూవ్ అయ్యే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే నిన్న మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ దే హావ్ పార్టిసిపేటెడ్ ర్యాలీ. సో నిఫ్టీన్ ఆల్ దీస్ డేస్ మనం చూస్తే కనుక ఒక హెవీ వెయిట్ ఉన్న స్టాక్ లేదంటే మేబీ ఒక సెక్టర్ లో వన్ స్టాక్ పార్టిసిపేట్ చేయడం వల్ల చూసాం. బట్ నిన్న చూస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ర్యాలీ అని చెప్పొచ్చు. అది మెటల్స్ లీడ్ చేసాయని చెప్పొచ్చు. సో ఆల్ ద మెటల్ స్టాక్స్ లైక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూర్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూర్ అవటం చూసాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. అండ్ అప్ సైడ్ మనకి 48,477 అనేది ఒక గ్యాప్ ఉంది, అగైన్ 12th రోజ్ గ్యాప్, అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. అందుకే గత 2 రోజులుగా 48,300 దగ్గరే ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ 47,742 దగ్గర ఉంది, కాబట్టి ప్రాబ్లీ అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది మనకి. సో ఈ 1,000 పాయింట్స్ రేంజ్ ఉండే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో నిన్న మెటల్స్ టోటలీ ఈవెన్ ఎఫ్ఎండో స్పేస్ లో కూడా దేవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అంటాకి సేల్, ఎన్ఎండిసి, వేదాంత, నాల్కో ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3-7% కూడా పెరగటం చూసాం. అండ్ యూబీఎల్లో ఇందాక కుటుంబరావు చెప్పినప్పుడు ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం. మీన్స్ మొత్తం ప్రైజే కాకుండా వాల్యూమ్ కూడా. సో యావరేజ్ వాల్యూమ్ మనకి దానిలో 2-3 lakhs ఉంటే నేను ఆల్మోస్ట్ 40 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. సో దట్స్ గుడ్ అబౌట్ ద స్టాక్. అండ్ 1908 ఏదైతే ప్రీవియస్ అయి ఉందో దట్ విల్ బికమ్ ఎ సపోర్ట్. సో నేను క్లోజింగ్ వాస్ 2046, మేబీ ఒక 40-50 rupees వస్తే కనుక దట్ విల్ బికమ్ ఎ బై. సో నేను పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, డిఫెన్స్ స్టాక్స్ కానీ, రైల్వే స్టాక్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో దేర్ వాజ్ ఎ గ్రేట్ బైయింగ్ ఇన్క్లూడింగ్ క్యాష్ అండ్ ఆల్. సో ఈ రోజు లోటస్ లో ది రిజల్ట్స్ ఉంది మనం, ఐ మీన్ చాలా మంది ఇన్వెస్టర్స్ దే ఆర్ వెయిటింగ్. సో జనరలీ అది బిట్వీన్ 3:15 to 3:30 మధ్యలో వస్తుంది, దట్ వన్ షుడ్ బి కేర్ఫుల్. ఒకవేళ ప్రీ రిజల్ట్ ఒక బిగ్ మూవ్ వచ్చింది అంటే కనుక రాంగ్ సైడ్ లో కాట్ అయితే అవ్వద్దని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీ టైమ్ అదే అవుతుంది, రిజల్ట్స్ ముందు ఒక బిగ్ అప్ మూవ్ వస్తుంది అండ్ రిజల్ట్స్ తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూస్తున్నాం గత 3 రిజల్ట్స్ గా. సో అది వన్ షుడ్ బి కేర్ఫుల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రిజల్ట్స్ వచ్చినాకే రే ప్యాక్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే క్యాష్ లో ఉన్నాయో లోస్ నుంచి పెరగటం చూస్తున్నాం, 10%, 20% అలా. సో అంటే 10 మంత్స్ లోస్ హిట్ అయినాక దే ఆర్ మూవింగ్ 15-20% హైయర్ ఇన్ ఎ సింగిల్ డే విత్ వాల్యూమ్స్ కూడా. సో అలాంటి వాటిల్లో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఒక్కోసారి ట్రాప్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శారదా ఎనర్జీ ఉంది, లేదంటే కంపూసాఫ్ట్ ఉంది, పాలిప్లెక్స్ ఉంది, సో క్రాఫ్ట్స్ మ్యాన్ ఇవన్నీ కూడా 8-9 మంత్స్ లోస్ నుంచి నిన్న ఆల్మోస్ట్ 10% అప్ మూవ్ రావటం చూస్తున్నాం. సో వీటిల్లో ట్రేడ్ చేసేదానికన్నా స్టాక్స్ ఎక్కడైతే అప్ మూవ్ వస్తున్నాయో, యూనో బ్రేక్అవుట్స్ ఆర్ మల్టీ ఇయర్ హై ఆర్ మల్టీ మంత్ హై దగ్గర బ్రేక్అవుట్ వచ్చి వాటిలో కరెక్షన్స్ ట్రేడ్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా. సో ఇప్పుడు కూడా స్టాక్ సెలెక్షన్ ఈస్ వెరీ కీ అండ్ రిజల్ట్ సీజన్ కూడా కొనసాగుతుంది కాబట్టి రిజల్ట్స్ వచ్చినాకనే మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ని తీసుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. మేబీ ఇన్ ద నెక్స్ట్ 10 డేస్ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్, May 15th కల్లా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ విల్ బి అవుట్. సో ఈ 1 వీక్ కొద్దిగా పేషెన్స్ గా ఉండి ఐ థింక్ కరెక్ట్ ప్రైస్ పాయింట్ ఎంచుకోవడం కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిన్న మనం చాలా మర్చిపోయిన స్టాక్ ఒకటి దీపక్ ఫర్టిలైజర్స్ హ్యాడ్ గాన్ అప్. సో 450-600 వితిన్ 2 మంత్స్ పెరిగిన స్టాక్ అది. సో ఈ స్టాక్ నుండి వాచెస్ లో పెట్టాలి, ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నేను ఇది 200-డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవటం చూస్తున్నాం అండ్ మల్టీ మంత్ హై అంటే 2 మంత్స్ హై దగ్గర 624 దగ్గర కూడా రావటం చూసాం మనం. సో ఈ స్టాక్ కి మేజర్ సపోర్ట్ 560 దగ్గర ఉంటుంది, కాబట్టి ఇన్ కేస్ అది ఒక 30-40 rupees పడితే కనుక దట్ విల్ బికమ్ ఏ బై ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, లారస్ ల్యాబ్స్ రిజల్ట్స్ ఈరోజు రాబోతున్నాయి. రిజల్ట్స్ ముందు నార్మల్గా ఒక పెద్ద మూవ్ అనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ 2-3 quarters. ఈసారి అంత పెద్ద మూవ్ రాలేదు, ఎప్పుడో ఒక నెల క్రితం పెరిగింది, అక్కడ నుంచి అదే రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. కాబట్టి చూద్దాం రిజల్ట్ ఒకవేళ ఏమైనా పాజిటివ్ సర్ప్రైజ్ ఉంటే ఎలా రియాక్ట్ అవుతుంది ఈ స్టాక్ అనే అంశాన్ని. 12.80 rupees 12.80 rupees మధ్య ట్రేడ్ అవుతుంది. వొడాఫోన్ ఐడియా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ షేర్స్ ట్రేడింగ్ ప్రారంభంలోనే లిస్ట్ అయ్యాయి. కుమార్ మంగళం బిర్లా స్వయంగా ఆయన ఎన్ఎస్సికి విచ్చేసి గంట మోగించి మరీ షేర్లను లిస్ట్ చేయటం చూసాం విజువల్స్. సో ఇక్కడ 12.80 దగ్గర ప్రస్తుతానికి మనకు వొడాఫోన్ ఐడియా షేర్ ప్రైస్ కనిపిస్తుంది. బట్ నిఫ్టీ డౌన్ 57 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ డౌన్,
అలాగే సెన్సెక్స్ 200 పాయింట్స్. మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం స్వల్పంగా లాభంతో కనిపిస్తుంది, 0.1%. సో రిజల్ట్ రియాక్షన్స్, ఎల్టీఏ మైంట్రీ నెగిటివ్, ఇండియన్ హోటల్స్ కూడా నెగిటివ్. ఎందుకంటే ఇండియన్ హోటల్స్ కొద్దిగా రిజల్ట్ ముందే పెరగడం జరిగింది కాబట్టి. అడ్వాన్సెస్ 1064, అలాగే డిక్లైన్స్ 731. కోటక్ మహీంద్రా బ్యాంక్ 10% డౌన్ ఆల్మోస్ట్. స్టాక్ 16 కీలకమైన 1650 లెవెల్కి దగ్గరగా వచ్చింది. నార్మల్గా 1650 దగ్గర కోటక్ బ్యాంక్ ఎప్పుడు ఒక సపోర్ట్ తీసుకుంటూ వస్తుంది హిస్టారికల్గా. చూద్దాం ఇవాళ ఆ లెవెల్ నిలబడుతుందా లేదా. మైక్రోటెక్ డెవలపర్స్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 2% పెరిగింది. ఇతర మిడ్ క్యాప్స్ కనుక చూస్తే ఓకే. బజాజ్ ఫైనాన్స్ ఈజ్ డౌన్, రిజల్ట్ ఈరోజు రాబోతోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ స్వల్పంగా పెరిగింది, రిజల్ట్ ఈరోజు రాబోతోంది. పవర్ గ్రిడ్, బీపీసీఎల్, టాటా మోటార్స్ ఇవి స్ట్రాంగ్గా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్, చాలా కాలం తర్వాత ఈ కంపెనీ ఈ స్టాక్ 3% పెరిగింది. కారణం ఒక సాఫ్ట్వేర్ కంపెనీని 700 crores ప్లస్ వాల్యుయేషన్తో ఎక్వైర్ చేస్తుంది. భారత్ ఫోర్జ్ కూడా పెరిగింది, 4% అప్ భారత్ ఫోర్జ్. సో రాజేంద్ర గారు, ఐ థింక్ ప్రాబబ్లీ కోటక్ మహీంద్రా బ్యాంక్ డ్యామేజ్ అయితే ఉందో, యాక్సిస్ అండ్ ఏయూ బ్యాంక్ దే ఆర్ హోల్డింగ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అదర్వైజ్ జనరలీ 500 పాయింట్స్ డౌన్ ఉండాలి ఇలాంటి ఫాల్ వచ్చినప్పుడు. అఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది, ఎక్కువ ఫాల్ లేదు కాబట్టి. సో మీరు అనేది కరెక్ట్ వసంత్ గారు, మల్టీ క్వార్టర్స్ టాస్క్ దీన్ని చూస్తే కనుక 1636 ఈస్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ ఈ స్టాక్. సో 30 రూపీస్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ అది బ్రీచ్ అయినా కూడా 100 రూపీస్ ఇంకా కిందకు రావచ్చు. బట్ ఐ థింక్ దిస్ షుడ్ బి బాట్ అండి. ఎవరైతే ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో, మంచి స్టాక్లో కొనాలి అనుకుంటే కనుక లాంగ్ టర్మ్ 1 ఇయర్కి 15% 20% కైండ్ ఆఫ్ రిటర్న్ చేసేవాళ్ళు, దిస్ ఇస్ అ స్టాక్, దిస్ ఇస్ ద టైమ్. యాక్చువల్లీ అఫ్కోర్స్ 100 రూపీస్ పడితే కనుక వన్ షుడ్ యాడ్ మోర్ అండ్ ఈజీగా ఒకవేళ మార్కెట్ కొంచెం రికవరీ వచ్చి ఇది కొన్ని డేస్లో ఫేడ్ అయిపోతుంది, ఇవాళ గ్యాప్ ఏదైతే ఉందో అదైతే ఫిల్ చేస్తుంది అట్లీస్ట్. అంటే 100 రూపీస్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ మార్కెట్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిన్నటి లో ఆల్మోస్ట్ కొద్దిగా బ్రీచ్ అవటం చూస్తున్నాం. అండ్ ప్రాబ్లీ 20 డే మూవింగ్ యావరేజ్ అయితే కట్ అవ్వలేదు ఇంకా, 22,320 ఏదైతే ఉందో. అఫ్కోర్స్ ఒక లోవర్ లో ఫార్మేషన్ అయితే జరిగింది 305 వరకు. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో కనుక 22,320 కింద డిసైసివ్లీ క్లోజ్ అవుతే మేబీ ఒక సెల్ ఇండికేషన్ వస్తుంది, దట్ అబౌట్ 150 పాయింట్స్ కిందకి. అంతకుమించి దేర్ ఇస్ నో ట్రేడ్. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఈస్ గివింగ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఉదయం అనుకున్న 763 ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చి ఒక 200 పాయింట్స్ కూడా రికవరీ రావటం చూస్తున్నాం. సో ఇఫ్ సంబడి వాంట్స్ టు బై బ్యాంక్ నిఫ్టీ, దిస్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ 200 పాయింట్స్ కింద సెకండ్ ప్రైస్ పాయింట్. ఓకే, ఈ మధ్య పెరిగిన స్టాక్స్లో మనకు మాస్చిప్ హైయర్ లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నిన్న 165-170 పైన కూడా మనకు వెళ్ళి అక్కడ నుంచి ఇప్పుడు 155 సమీపంలో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇక మెయిల్స్ తీసుకుందాం. రవిప్రకాష్ మెయిల్ పంపించారు, ఆయన శాటిన్ క్రెడిట్ కేర్ ఉన్నాయి 178, వైజ్ మ్యాన్ అనే షేర్లు ఉన్నాయి 118. సరే, ఇంకా 2 రాశారు. ముందుగా కుటుంబరావు గారు, శాటిన్ క్రెడిట్ కేర్ హోల్డ్ చేయొచ్చా? 178లో కొన్నారు ఆయన. వన్ ఆఫ్ ది బాగా పెర్ఫామ్ చేస్తున్న ఎన్బిఎఫ్సి అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఎస్ఆఫ్ నవైతే కనుక ఓ ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. వైజ్ మ్యాన్ బాగా స్టాక్ పెరిగిపోయిన స్టాక్ అండ్ బేసిక్లీ అనమాట ఫారెక్స్ ఇది కన్వర్టర్ ఇవన్నీ కూడా అనమాట. ఎస్ఆఫ్ నవైతే ఫుల్లీ ప్రైస్ అనట్టాను. ఆయన ఏ ప్రైస్ లో కొన్నారో మనకు చెప్పలేదు, ఆల్రెడీ లోవర్ లెవెల్స్ లో కొంటే కనుక. వైజ్ మ్యాన్ 118లో కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఎనీ ర్యాలీ క్లోజర్ టు 140-145 ఈ స్టూడ్ ఎక్సెప్ట్. డేవిడ్ విజయవాడ నుంచి, ఐఆర్బి ఇన్ఫ్రా 67, ఇరేడా 209, హడ్కో 197 ఇలా ఉన్నాయి. క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చు ఐఆర్బి ఇన్ఫ్రా, ఇరేడా అండ్ హడ్కో? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, కానీ ఏంటంటే ఈ కంపెనీస్ లో కొంచెం ఎరాటిక్ మూవ్స్ ఉంటాయి వసంత్ గారు, అదొకటి దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ స్టాక్స్ లో పెట్టుకుంటే మంచిది వసంత్ గారు. స్ట్రాంగ్ రన్ అప్ చూసాం, కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా ఎక్కువ నడుస్తుంది ఈ స్టాక్స్ లో. కుమార్ స్వామి మెయిల్ పంపించారు, సెయిల్ ఈ ప్రైస్ లో ఎంటర్ కావచ్చా, రిజల్ట్ కోసం వెయిట్ చేయాలా? రవీంద్ర గారు, ఎలా ఉంది సెయిల్ టెక్నికల్ గా ఎలా ఉంది? బ్రేక్అవుట్ నిన్న కూడా రావటం చేసాం అండి, ఫ్రెష్ బ్రేక్అవుట్ అండ్ మల్టీ ఇయర్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. సో నా ఉద్దేశంలో ప్రాబబ్లీ షుడ్ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే 2021 హై ఏదైతే 151 ఉందో దాన్ని డిసైసివ్లీ బ్రేక్ అయ్యి నిన్ననే 165 దాకా వెళ్ళటం చూసాం. సో నాట్ టు మిస్అట్ ఈ షుడ్ బై ఒక 20-30% ఇక్కడ కొనాలి 163లో. అండ్ ఇది సేల్ 148 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్, మేబీ 190-200 వరకు ఇట్స్ హెడ్డింగ్.
అండ్ ప్రాబ్లీ స్టాప్ లాస్ పెట్టాలంటే 136 కింద ఉంది. అదర్వైజ్ ప్రాబ్లీ 1 ఇయర్ టైం ఫ్రేమ్ లో వన్ షుడ్ బై సేల్. ప్రసాద్ కోగంటి, ఈటీఈ నెట్వర్క్స్ ఫ్రంటియర్ స్ప్రింగ్స్ ఇక్కడ ఎంటర్ కావచ్చా? ఈటీఈ నెట్వర్క్స్ మనం పెద్దగా క్రెడిట్ తీసుకోలేదు కానీ 250 రూపీస్ సమీపంలో మనం చెప్పామండి, వీళ్ళు ఈ జిపియు క్లౌడ్ జిపియు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్ అసోసియేషన్ విత్ ఎన్విడియా చాలా స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పడం జరిగింది. ఈ రేట్లో సాహసమే, పెద్ద సాహసం అవుతుంది, రివార్డ్ కావచ్చు రావచ్చు కూడా. కుటుంబ ఫ్రాంటియర్ స్ప్రింగ్స్ కొనొచ్చా? రైల్వే స్టాక్ ఇది కూడా కరెంట్ లెవెల్స్ మాత్రం ఎక్స్పెన్సివ్ ఉంటానండి. ఏమన్నా తగ్గి 1150-1200 మధ్యలో వస్తేనే కొనాలి. ఈ ప్రైస్ లో మాత్రం ఐ వుడ్ నాట్ బై అండి, ఎందుకంటే స్టాక్ ఇస్ ఫుల్లీ ప్రైస్ అట్ కరెంట్ లెవెల్స్. బాగా పెరిగిపోయింది, ఇది కూడా 300 రూపాయలు ఉండే స్టాక్ 1400 అయిపోయింది. ఓకే రైట్, కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిద్దాం. మిగతా మెయిల్స్ను పీఓటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భానుడు భగభగమంటున్నాడు. ఈ వేడి వాతావరణం డిహైడ్రేషన్ మరియు అలసటకు కారణం కావచ్చు. డాక్టర్ రెడ్డిస్ రీబ్యాలెన్స్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ ను ప్రయత్నించండి. ఇది మీకు 38% తక్కువ చక్కెరతో శక్తిని ఇస్తుంది.